ఫ్రెండ్స్, నేను మీ స్విటి. ప్రస్తుతం కరోనా వ్యాప్తిని అరికట్టడానికి కేంద్ర ప్రభుత్వం లాక్డౌన్ ను ప్రకటించింది. రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతుండటంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లాక్డౌన్ ను మరో 15 రోజులు పొడిగించారు. ఇలాంటి సమయంలో పేదలను, వలస కార్మికులను ఆదుకోవడం కోసం బిఎంఎస్ బీజేపీ సీనియర్ యూనియన్ కార్మిక నాయకుడు డాక్టర్ శ్రీ రంగారావు గారు తన ఫౌండేషన్ అయిన అన్నపూర్ణ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా కుత్బలాపూర్ నియోజకవర్గంలోని వీరస్వామి నగర్, ప్రశాంత్ నగర్, కుత్బలాపూర్ గ్రామం, భాగ్యలక్ష్మి నగర్, జయరామ్ నగర్ లోని వందలాది మంది వలస నిరుపేద కుటుంబాలకు నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. ఆ విజువల్స్ ఇప్పుడు మీ కోసం. రాజన్ సింగ్ పేరు లేదు కానీ ఒక్క రైట్ రైట్ సునీల్ సింగ్. రాజా నన్ను ఇచ్చేసి ఒకరు నమస్తే. కుత్బలాపూర్ నియోజకవర్గంలోని 132 డివిజన్ జయరామ్ నగర్ భాగ్యలక్ష్మి కాలనీలో మరి నిరుపేదలు అటు అయిన అట్లాంటి వాళ్ళకి మరి అసంఘటిత కార్మికులకి, వలస వచ్చిన కార్మికులకి మరి ఈరోజు బియ్యము, పప్పులు, ఉప్పులు అన్నపూర్ణ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా పంపిణీ చేయడం జరిగింది. మరి అదేవిధంగా నియోజకవర్గంలో ఎక్కడ సమస్య ఉన్నా, ఎక్కడ ఆకలితో ఉన్నా మా ట్రస్ట్ ద్వారా మేము అందరికి కూడా సేవా కార్యక్రమం చేయాలని నిశ్చయించుకున్నాము, సేవ చేస్తాను. గత 15 రోజుల నుంచి ఇంకా రాబోయే 15 రోజులు కూడా ఈ యొక్క సేవా కార్యక్రమం కొనసాగిస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాం. మరి అదేవిధంగా భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడైనటువంటి బండి సంజయ్ గారి ఆదేశాల మేరకు, మరి అదేవిధంగా జంట నగరం అధ్యక్షుడైనటువంటి రామచంద్రరావు గారి ఆదేశాల మేరకు మేము భారతీయ జనతా పార్టీ నుంచి ఈ యొక్క సేవా కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. మరి ఈ యొక్క కార్యక్రమంలో ఎస్సీ ఎస్టీ కాంటెస్టెడ్ చైర్మన్ అధ్యక్షుడైనటువంటి దుబ్బాక నవీన్ గారు, శ్రీనివాస్ గారు, ప్రోగ్రెస్ కన్సూమర్ ఆర్గర్ శ్రీనివాస్ గారు, మరి అదేవిధంగా అయోధ్య నగర్ నాయకుడైనటువంటి రాము గారు, మరి అదేవిధంగా ఐడిపిఎల్ నాయకుడైనటువంటి రాజా గారు అందరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. మరి ఇదే విధంగా మా యొక్క సేవా కార్యక్రమం ముందు సాగిస్తాను. మరి దయవుంచి ఇంకెవరైనా దాతలు కూడా ముందుకు వచ్చి మాకు సహకరించాలని చెప్పి ప్రార్థిస్తా ఉన్నాం.